హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు నేను ఎంతో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నా మంచి మంచి రెసిపీస్ యొక్క వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా వస్తాయి. ఈ రెసిపీ పేరు ఏమో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నేను ఒక హింట్ ఇస్తాను. ఫస్ట్ మనం చికెన్ వాష్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చిక్కాకు తీసుకొని ఆ చిక్కాకు మొత్తం ఇలా వలుచుకొని సైడ్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక ఆనియన్ తీసుకోవాలి, ఎర్రగడ్డ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ మనం 3 టొమాటోస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కందిపప్పు 1/2 కప్ తీసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చీలు 1 పచ్చిమిర్చి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తీసి మనం ఇలా పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం వీటినన్నిటినీ వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం టొమాటోస్, ఎర్రగడ్డలు, ఇంకా పచ్చిమిర్చి అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కందిపప్పు వాటర్లో వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ వరకు, 1/2 గంట నానబెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు చుక్కాకు కూడా మనం నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలి, ఇలా సైడ్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు మనం కుక్కర్లో మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ చికెన్ అంతా పసుపు ఇంకా సాల్ట్తో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా మనం మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చికెన్. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి అందులో వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అందులోని పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా మనం కింద అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో నానబెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. అందులో వాటర్ అంతా తీసేసి కందిపప్పు మాత్రం అందులో వేసుకున్న తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా మనం కుక్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి, ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని కూడా అందులో ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని అందులో వేసుకోవాలి. ఇలా టొమాటోస్ కూడా ఇలా అందులో ఫ్రై చేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ధనియా పౌడర్ 1.5 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే కింద మాడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయింది కదా, చూడండి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చుక్కాకు ఉంది కదా, ఆ చుక్కాకుని మనం వాటర్ తీసేసి ఓన్లీ ఆకు మాత్రం అందులో కుక్కర్లో వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఈ చుక్కాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, చుక్కాకు ఫ్రై అయిన తర్వాత ఇలా అవుతుంది. ఆల్రెడీ అందులో కొంచెం వాటర్ ఉంది కాబట్టి మనం 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టుకోవాలి. ఇది మనం 4 విజిల్స్కి పెట్టుకోవాలి. చూడండి, నేను 4 విజిల్స్ పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోని గ్యాస్ మొత్తం పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయ్యింది కర్రీ. ఇప్పుడు ఇది చికెన్ తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. మనం ఇలా చికెన్ పీసెస్ అన్నీ తీసి ఇంకో బౌల్లో తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి వీటిని. చూడండి, నేను తీసేసాను సపరేట్గా. ఇప్పుడు మనం ఈ చిక్కాకు ఇంకా పప్పు దాన్నంతా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. నార్మల్గా మనం పప్పు ఎలా బ్లెండ్ చేసుకుంటామో అలానే బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోని మిరపకాయల్ని బాగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. మీ ఇంట్లో బ్లెండర్ ఉంటే
ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే ఎలక్ట్రిక్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ అందులో వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీని మొత్తం, చిక్కాకు చికెన్ కర్రీని. ఇప్పుడు కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో ఇలా సర్వ్ చేసుకోవాలి. చిక్కాకు చికెన్ కర్రీ రెడీ అయింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే చిక్కాకు చికెన్ కర్రీని మనం అన్నంలో మిక్స్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీని పేరు చిక్కాకు చికెన్ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.